अंदर की नमस्कार जगन मोहन रेड्डी गारी परिपालन इप्पुडु 16 నెలలు పూర్తయిన సంగతి మీ అందరికీ తెలుసు మరి 16 నెలల పరిపాలన ఎలా ఉందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది నాకైతే ఈ 14 నెలల పరిపాలన చూస్తే ఇది ఒక తుగ్లక్ పరిపాలనగా నేను భావిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికని కూల్చిన సంగతి మీ అందరికీ తెలుసు ప్రజావేదిక ఎందుకు కూల్చారో ఈ రోజు కూడా మనకు తెలియదు దానికి సరైన వివరణ కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు ఎందుకు కూల్చవలసి వచ్చింది కూల్చవలసిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు సుమారు 14 15 కోట్లు ఖర్చు పెట్టి ప్రజావేదిక నిర్మాణం చేశారు ఎందుకు చేశారంటే ప్రభుత్వం తాలూ కార్యక్రమాలు కాని అధికారులతో మీటింగ్లు గాని ఇవన్నీ కూడా చేయడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి టెక్నాలజీ తోటి ఆ ప్రజావేదికను నిర్మాణం చేయడం జరిగింది మీరు వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చేసో అది ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి సొంతం అది ఏమన్నా కాదే ప్రభుత్వం డబ్బుతో కట్టినటువంటి ప్రజావేదిక ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని వాడుకోవచ్చు మళ్ళీ వచ్చిన వెంటనే ఎందుకు కూల్చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది అది ఉండి ఉంటే ఈరోజు మీ ప్రతి కార్యక్రమం అక్కడ రివ్యూ చేసుకోవచ్చు కదా అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా మరి ఆలోచన లేకుండా కూల్చావు మరి ఎందుకు కూల్చావు అన్నది ప్రజలకు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా ఈరోజు కూడా నువ్వు వివరణ ఇవ్వలేకపోయావు అందుకే నేను తొగ్లక్ పరిపాలన అంటున్నాను రెండోది ఏంటంటే అమరావతి రాజధాని ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంది కదా అలాగే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అందరి పెద్దలతో మాట్లాడి ఎక్కడ రాజధాని పెట్టాలి అని చర్చించిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో గుంటూరుకి విజయవాడకి మధ్యన ఒక రాజధాని నిర్మాణం చేస్తే అది అందరికీ రాష్ట్రం అందరికీ 13 జిల్లాలకు అందుబాటులో ఉంటుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అమరావతి అని పేరు పెట్టడం జరిగింది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు కూడా అసెంబ్లీలో చాలా గట్టిగా చెప్పావు ఇక్కడే రాజధాని ఉండాలి అమరావతిలోనే రాజధాని ఉండాలి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మూడు రాజధానులను ఎందుకు తీసుకొచ్చావు అందరినీ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకున్నావా మరి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏం చెప్తావు ఏం చేయాలనుకుంటున్నావు అది కూడా క్లియర్గా చెప్పవలసిన అవసరం ఉంది కదా సుమారు 200 రోజులు పైనుంచి కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు నిరాహార దీక్షలు చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు అది కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక మూడోది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఇది ఒక మంచి ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని సర్వేగంగా ప్రతి వారం కూడా మీటింగ్లు పెడుతూ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ 70% పని పూర్తి చేయడం జరిగింది మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పూర్తిగా వదిలేసావు రివర్స్ టెండర్స్ అని ఆ టెండర్స్ అని మొత్తం దాన్ని నాశనం చేసి పారేసావు ఈ 14 నెలల్లో ఒక తట్టతో మట్టి అన్న వేసావు అక్కడ ఇంకా 30% మిగిలి ఉంది అది పూర్తి అయితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది కరెంట్ వస్తుంది కరెంట్ ఉత్పత్తి అవుతుంది ఇటువంటి ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేసి రైతులకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం ఇసుక కొరత సృష్టించింది మీరే మీ నాయకులే ఎందుకు అని ఇసుక లేదండి గోదావరిలో ఇసుక ఉంది కృష్ణాలో ఇసుక ఉంది ఎక్కడ పడితే అక్కడ ఇసుక ఉంది ఆ రోజుల్లో దాన్ని ఇసుక కొరత సృష్టించి మీ నాయకులు లారీలు టన్నులు లారీల మీద ఇతర రాష్ట్రాలకు పంపించి బ్లాక్ చేసుకొని అమ్ముకొని బ్లాక్లు అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించిన విషయం మీకు తెలియదా ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల భవన కార్మికులందరూ రంగం అంతా కూడా మొత్తం కుదేలైపోయింది కొన్ని లక్షల మంది నాకు తెలిసి 15-20 లక్షల మంది ఉంటారు భవన కార్మికుల మీద ఆధారపడిన వాళ్ళు వీళ్ళందరికీ పని లేక తిండి లేక ఈ రాష్ట్రం అల్లాడిపోతున్నారు దీనివల్ల నువ్వు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల అసలు రాష్ట్రంలో లెక్కలు లేకుండానే చేస్తానన్నావు ఆడవాళ్ళకి మాట ఇచ్చావు
ఇవాళ దుకాణాల్లో లిక్కర్ అమ్ముతున్నావు, ఏంటా లిక్కరు? ఏంటి కొత్త కొత్త లిక్కర్లు, ఎప్పుడూ ఎవరో విన్నట్టు లిక్కర్లు, విషం. ఆ లిక్కర్ ఎక్కడ తయారవుతుందో ఎవరికి తెలియదు. ఆ లిక్కర్ తీసుకొచ్చి ఈవేళ బ్రాందీ షాపుల్లో చాలా విపరీతమైన ధరలు అమ్ముతున్నావు. అంత డబ్బు ఖర్చు పెట్టలేక ఈవేళ నాటు సారాకు అలవాటు. ఎప్పుడైతే నాటు సారాకు అలవాటు, ప్రతి గ్రామంలో కూడా ఈవేళ నాటు సారా విపరీతంగా తయారవుతుంది. ఈవేళ నాటు సారా తాగి కొన్ని లక్షల మంది ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి కరోనా టైంలో ఎవడైనా కరెంటు బిల్లు పెంచుతారండి? ఏ బుద్ధున్నవాడని సరే కరెంటు బిల్లు పెంచుతాడండి? మరి కరెంటు బిల్లు పెంచేవంటే నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? నీ పరిపాలన ఏ విధంగా ఉంది? మరి తొగ్గులకు పరిపాలన ఎందుకు బాధపడతారయ్యా? దీనికోసమే తొగ్గులకు పరిపాలన. అసలు పక్కా ఇళ్ళు నిర్మాణం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. కొన్ని లక్షల ఇళ్ళు కట్టాం మొన్న. ఈ ప్రభుత్వం రాకముందు కూడా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సుమారు 10 లక్షల ఇళ్ళు, 80% ఇళ్ళు పూర్తయిపోయి ఉన్నాయి. ఈ 14 నెలల నుంచి నువ్వు అసలు ఒక ఇటుక కూడా వేయలేదు. ఆ పనే మర్చిపోయావు, 10 లక్షల ఇళ్ళు మర్చిపోయావు. ఇవాళ దాని మీద బెనిఫిషరీస్ అందరూ కూడా అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ బిల్డింగ్లకి మీ పార్టీ రంగులు వేశారు. 1500 కోట్లు ఖర్చు పెట్టి రంగులు వేశారు. కోర్టు ముట్టుకాయలు పెడితే మళ్ళీ రంగులు తీసేయడానికి 1500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే సుమారు 3000 కోట్ల రూపాయలు రంగులు వేయడానికి తీయడానికి ఖర్చు పెట్టారు. ఎంత డబ్బు పాడు చేశారని మీరు 3000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చేశారు కదా. ఈ ఇళ్ల స్థలాల కోసం మీరు భూములు సేకరిస్తున్నారు. ఆ భూములలో కూడా డబ్బులు కూడేస్తారండి. తక్కువ రేటుకు ఉన్న భూములకి ఎక్కువ రేటు ఇచ్చి, రైతులకి ఏది తక్కువ రేటు ఇచ్చి మిగతా డబ్బు అంతా మీ పార్టీ నాయకులు మీరు కొడేస్తూ ఉంటే ఎంతవరకు సమంజసం లేదు? ఇల్లు ఎక్కడిస్తున్నారండి? కొండల్లోనూ వాగుల్లోనే, లోతట్టు ప్రాంతాల్లోనే, వర్షాలు వస్తే మునిగిపోయే స్థలాల్లోనే, గవర్నమెంట్ స్థలాల్లోనే, ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్థలాల్లోనే ఇచ్చి ఇల్లు కడితే ఆ ఇల్లు ఎన్నాళ్ళు ఉంటాయండి? అక్కడ ఎవరన్నా నివాసం ఉంటారండి? అది ఊరికి దూరంగా, ఊరు ఒక దగ్గర ఉంటే మీరు ఇచ్చే పట్టాలు ఒక దగ్గర దూరంగా ఇస్తారా? ఇది పత్తా అండి. ఇది నాకు తెలిసి ఈ ఇళ్ల స్థలాల్లో కేటాయింపులో సుమారు 5000 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి నేను చెప్తున్నాను. ఈవేళ రాజమండ్రిలో కానీ, మిగతా చోట్ల కానీ, కాకినాడలో కానీ, అన్ని చోట్ల కూడా ఈ కుంభకోణం జరిగింది. ఒక పక్క డబ్బు లేదు అన్నావు. ఎప్పుడూ లేని అప్పు చేసావు. రాష్ట్రం వచ్చిన తర్వాత 14 నెలల్లోనే బోల్డ్ అప్పు చేసావు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసావు. ఒక పక్క అప్పులు పాలు చేసేస్తున్నావు, ఒక పక్క డబ్బులు కొడేస్తున్నావు ఈ పెద్దలందరూ. మరి మీ మంత్రుల మీద, మీ నాయకుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారండి? అన్ని వర్గాల వారికి బీసీ సంక్షేమాలు ఉంటాయి, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత 18000 కోట్ల పథకాలని రద్దు చేసేసారు. 18000 కోట్ల పథకాలు ఈ 14 నెలల్లో. అవన్నీ ఎవరి అండి? చిన్న చిన్న వర్గాల వారి, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ. ఒక్క శాన్స్ ఇవ్వండి అని అడిగితే రాష్ట్రాభివృద్ధిని, మీ పిల్లల భవిష్యత్తుని చూడకుండా మీరు కూడా ఓటేసి గెలిపించారు. మరి ఈవేళ ఏమైంది? జగన్ పరిపాలన వలన రాష్ట్రాభివృద్ధి సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం అప్పులు పాలైపోయింది. దేశంలో మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా నవ్వులు పాలైపోయాం. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం అయితే దీనికి కారణం ఎవరు? అసలు ఆలోచించేయండి, దీనికి కారణం ఎవరు? ఓటేసి గెలిపించండి మీరా? మీరు ఓటేసి గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా? మీరు ఆలోచించుకోండి. ఈ 4 మాటలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చర్చ జరిగింది. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ప్రజలందరికీ మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.